నీ దగ్గరికి ఆమె రమ్మన్నారా లేదా? సార్ ఇప్పుడు ఒక మహిళ చేసేటకు ఒక పని మీద వచ్చినప్పుడు వీళ్ళు శివను సంగమ సార్ మార్చేప్పుడు జనరల్ గా ఎవరు వచ్చినా చేస్తాను నేను. అది మహిళ అధ్యక్ష కాబట్టి వచ్చింది పని చేసుకుంది, అంత తప్ప ఇంకేమి లేదు సార్. సార్ ఆమె పని మీద వచ్చినప్పుడు వేరు, మీ పని మీద మీరు ఫోన్ చేశారా లేదా అది చెప్పండి. నేను సార్ ఆమె ఆమె ఎలా చేసిందో ఆమెను అడగండి సార్. ఇది తప్పుడు మాటలు, నేను ఎప్పుడు మాట్లాడను, ఆమెకు గౌరవించాను, మర్యాద ఇచ్చాను, సహకరించాను, సహాయం చేయడం తప్ప ఆమెకు ఎప్పుడు మోసం చేయడం లేదు. ఒక ఆమె మీరు నన్ను అడిగే క్వశ్చన్ ఆమెను అడగండి. ఎప్పుడైనా అడుగుతాం సార్, డెఫినెట్ గా అడుగుతాం. కాకపోతే ఆమె ఇప్పుడు బాధితురాలి పొజిషన్ లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలే కాదు, వీడియో క్లియర్ గా ఆమె రిలీజ్ చేశారు. ఈ రోజు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ అవుతుంది అది. సో కాబట్టి మీరు క్లియర్ గా అడుగుతున్నా, మీరు భగవంతుడు చూసుకుంటాడు మోసం చేస్తున్నారు, ఆమె కుట్ర జరుగుతున్నారంటే ఈ మాటలన్నిటికి వ్యాలిడ్ ఉండవు కదా సార్ ఎమ్మెల్యే గారు. సార్ ఆమె పైన నాకు ద్వేషం లేదు, కుట్ర లేదు, మోసం లేదు. ఆమె ఎలా చేసిందో, ఎవరితో కొలిడైందో, ఎవరితో పోయిందో ఆమెను అడగండి సార్. ఆమె చెప్తుంది 100% ఆమెను అడగండి. నేను ధర్మం చేశాను, న్యాయం చేశాను, భగవాన్ చూసుకుంటారు సార్, ధర్మం గెలుస్తుంది. కానీ ఆమె చెప్పడం మీరు చెప్పడం కాదు సార్, విజువల్ స్పీక్స్ అలాట్. ఈ రోజు విజువల్ మాట్లాడుతుంది, విజువల్ చూపిస్తుంది. కొన్ని లక్షల మంది ఈ రోజు బిగ్ టీవీ స్క్రీన్ పై నుంచి టెలికాస్ట్ అవుతున్నటువంటి లైవ్ వీడియోను చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఫింగర్స్ కూడా మీ మీద ఉన్నాయి సార్. సార్ ఎవరు చూసినా ఏం చేసినా ఆమె చేసిందో నేను చేశాను, భగవాన్ చూసుకోవడం. ఎందుకు నా దగ్గరికి తిరిగింది, నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందో ఆమెను అడగండి, నాకేం సంబంధం లేదు సార్. సరే ఆమె అంతటి ఆమె వచ్చింది అని మీరు అంటున్నారు, సో ఆమెంతటి ఆమె వచ్చింది కాబట్టి మీరు ఎంజాయ్ చేశారా? నేను ఏం చేసాను ఆమెను అడగండి సార్. నాకు 100% నేను అమాయకుడు. సో అంటే ఆమె ఎమ్మెల్యే గారు మీతో నేను ఎంజాయ్ చేస్తారని వచ్చారు, ఓకే. సో కాబట్టి మీరు ఎంజాయ్ చేశారా? అదే సార్ అటువంటి పనులు చేయలేదు సార్. ఆమె ఏం చెప్పింది ఆమె చెప్పండి సార్, నేను వచ్చి ఆమెతో మాట్లాడతాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నదంతా కూడా అవాస్తవండి. కుట్ర సార్, ఇది కుట్ర 100% కుట్ర. ధర్మం న్యాయం జరుగుతుంది సార్, ఎక్కడైనా చెప్పగలుగుతారు. అంటే సార్ ఒకటి ఒక విషయం చెప్పండి, ఈ విజువల్ లో అయితే కుట్ర అయితే ఏమి అర్థం కావట్లేదండి. ఈ ఈ విజువల్ లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆమె పిలిపించుకున్నారు. మహిళ నా దగ్గర ఎందుకు సార్ వస్తుంది కుట్ర లేకపోతే? పుట్టడం లేకపోతే ఆ మహిళ నా దగ్గరికి వస్తుంది, నా దగ్గర ఆ మండలం నాయకులు అడగండి, నియోజకవర్గం నాయకులు అడగండి, ఎలాంటి క్యారెక్టర్ అది, ఆమె క్యారెక్టర్ ఏమని చెప్తారు. నాకెందుకు అవి ఆమెను అడగండి సార్, ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందో మనకు నాకు తెలియదు. ఎక్స్ట్రీమ్లీ సాయి సార్ ఆదిమూలం గారు, ఇప్పటి వరకు కూడా నాయకురాలు మామూలు నాయకురాలు సంబంధం అంటారు, ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆమె గురించి మీకు తెలుసా తెలీదా? సార్ నాకేం సార్, అంతకుముందు తెలియజేస్తుంది ఆమె మా మహిళా అధ్యక్షుడు. నాకేం తెలుసు, పార్టీకి వచ్చింది, నాకు అగైనిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, తెలుగు గుర్తుకు పోయింది, మళ్ళా నా మళ్ళా పార్టీకి వచ్చింది, మాతో కలిసి మెలిసి ఉండింది, అంత తప్ప వేరే తెలియదు సార్ నాకు. సో అంటే మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి, టీడీపీ నుంచి గెలిచారు కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా మీ మీద కక్ష కట్టి మిమ్మల్ని ఇరికించారని మీరు మీరు చెప్తున్నారు అంతేనా? 100% అదే సార్, కైండ్లీ సార్, అదే సార్, అది ఆ కుట్ర తప్ప వేరే లేదు సార. దేవుడు ఉన్నాడు, ధర్మం కలుస్తుంది. మరి అలాంటప్పుడు ఇరికించినప్పుడు అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ మీరు వద్దు, నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు అని మీరు చెప్పాలి, కానీ మీరు ఎంజాయ్ చేస్తే ఎట్లా సార్? సార్ ఇవన్నీ ఎలా చేస్తుందో ఆమె అడగండి సార్, నేను చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఆమె చెప్పేసింది సార్, ఆమె చెప్పిన తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నాకు ఇబ్బంది పెట్టాడు, నాకు హెరాస్ చేశాడు, అర్ధరాత్రి కూడా మెసేజ్లు చేశాడు, మా ఆయన ఉన్నప్పుడు కూడా ఫోన్ చేశాడు, చెల్లి చెల్లి అంటూ చేయబట్టుకున్నాడు అని ఆమె చెప్పింది సార్. సార్ ఇప్పుడు ఆమె చెప్పింది కదా సార్, నా ఎదురుకు వచ్చి కూర్చొని మాట్లాడితే న్యాయం కలుస్తుంది సార్, ధర్మం. ఎదురు రమ్మని కూర్చొని మాట్లాడమని ఎవరు తప్పు చేసినారో తెలుస్తుంది సార్. ఒక విషయం చెప్తా, ఆమెను కూడా కూర్చుని పెడతా, మీరు కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారా? 1-1 నేను లైవ్ లో తీసుకుంటా, ఆమె ఏమైనా సాక్ష్యాధారాలన్నీ ముందు పెడితే దాని అన్నిటికీ విచారణకి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదు, బాధ్యతతో పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీకు మీరుగా విచారణ చేసుకుంటారా? రైట్ ఆది